గుజరాత్కు చెందిన జీఎస్టీ చీఫ్ కమిషనర్ చంద్రకాంత్ వాల్వి భారీ భూమి కొనుగోలు వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 600 ఎకరాలకు పైగా భూమిని కొనుగోలు చేయటం చూసి అందరూ నోరెళ్ల పెడుతున్నారు. మహారాష్ట్ర మహాబలేశ్వర్ సమీపంలోని జాదాని గ్రామంలో 620 ఎకరాల భూమిని బంధువులు కుటుంబ సభ్యులతో కలిసి కొన్నాడు. ఇలా జాదాని గ్రామం మొత్తాన్ని అధికారి కొనుగోలు చేయటం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం మీ భూమిని స్వాధీనం చేసుకుంటుందని గ్రామస్తులను భయపెట్టినట్లు సామాజిక కార్యకర్త సుశాంత్ మోరే తెలిపారు. పర్యావరణ, అటవీ సంరక్షణ చట్టాలు ఉల్లంఘించి 3 ఏళ్లుగా ఆ భూముల్లో నిర్మాణాలు, మైనింగ్ జరుగుతున్నాయన్నారు. అనధికార నిర్మాణాలు, తవ్వకాలు, చెట్ల నరికివేత, అక్రమ రహదారులు, అటవీ సరిహద్దు నుండి విద్యుత్ సరఫరా కారణంగా పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన తెలిపారు. అయితే ఆశ్చర్యకరంగా ఈ విషయం ఏ ప్రభుత్వ శాఖకు తెలియకపోవటం గమనార్హం. దీంతో ప్రభుత్వ అధికారులు ఎవరూ తనిఖీలు చేయలేదు. తాజాగా ఈ విషయం బయటకు రావడంతో దీనిపై సతారా జిల్లా మ్యాజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. గ్రామ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో భూమి అందచేయాలని, ఈ సమస్యపై తగిన చర్యలు తీసుకోకుంటే జూన్ 10వ తేదీ నుంచి సతారా జిల్లా పాలనా కార్యాలయం ఎదుట నిరసన చేస్తానని సుశాంత్ మోరే తెలిపారు. ఈ విషయమై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మహాబలేశ్వర్కి చెందిన పోలీస్ అధికారి కాంబ్లే పేర్కొన్నారు. ఇక చంద్రకాంత్ వాల్వీకి ఇంతకు ముందు అనేక బోగస్ బిల్డింగ్, అక్రమ ఇన్పుట్ ట్యాక్స్, క్రెడిట్ సర్వీస్ కేసుల్లో కూడా ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది.